అటవీశాఖ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దౌర్భాగ్యమని సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి మండిపడ్డారు. స్థానిక ఇస్కాన్ రోడ్డులోని టీటీడీ అటవీశాఖ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన దీక్షలు 993వ రోజుకు చేరింది. ఇన్ని రోజులు కార్మికులు దీక్షలు చేస్తున్నా టీటీడీ అధికారులు కనీస స్పందన చూపకపోవడంతో కార్మికులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాగా స్పందించి వచ్చారు, సంతోషమే. ఆయన అన్నీ చెప్పారు, లడ్డు ఇస్తాం, లడ్డు కార్డు ఇస్తాం, దర్శనం కార్డు ఇస్తాం, జీతం వేస్తామని అన్నీ ఇచ్చేటప్పుడు కార్పొరేషన్లు కలపడానికి ఏం అభ్యంతరము? కాబట్టి కార్పొరేషన్లు కలపండి అని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్పొరేషన్లు కలపండి అని చెప్పి సులభ ఎఫ్ఎంఎస్ వాళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళని కలపరు. వద్దు మహాప్రభు అని చెప్తున్నటువంటి వాళ్ళని బలవంతంగా కార్పొరేషన్లు కలుపుతారు. అటవీ కార్మికులు 903 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోరు. ఈరోజు అన్ని చోట్ల టీటీడీలో పెద్ద అలజడిగా ఉంది, అశాంతిగా ఉంది. సమస్యల పరిష్కారంలో బాధ్యతగా లేని ఈ పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. కాంట్రాక్టర్లకి లేదా మధ్యవర్తులకి లాభాలు చేకూర్చి ఈ కష్టజీవులైన కార్మికులకి వెంకటేశ్వర స్వామి పని సన్నిధిలో భక్తులకు సేవ చేస్తున్న వాళ్ళ పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దృష్టిలో పెట్టుకోండి, ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ప్రశాంతత కాపాడాలి. స్వచ్ఛ భారత్ అని చెప్పేసి చీపురులు తీసుకొని ఊడ్చినంత మాత్రాన శుభ్రం కాదు. లెట్రిన్లు కడగాలి, ఆడ ఉత్సప్పి ఎత్తియాలి. ఈ కార్యక్రమాలని మీరు పూరుకోవడం అంటే ఇంతకన్నా దుర్మార్గం, అన్యాయం ఇంకొకటి కాదు.